ఎస్టేపు తీసుకోవాలి. లేవట ఇద్దరు కలిసి ఇక్కడ లేవట్ ఇక్కడ పెడితే అది మీకు అపీరెన్స్ కూడా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి గారి 191వ జయంతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి భారతదేశం మొదటి స్వతంత్ర సంగ్రామంలో ఒక కీలక పాత్ర వహించినటువంటి గొప్ప యోధురాలు ఈ యొక్క ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా అందరికీ కూడా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఒక్క మహిళలు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఆదర్శంగా తీసుకొని భయపడకుండా ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో అనేకమైనటువంటి ఘటనలను ఎదుర్కోవాలని చెప్పేసి ఎవరు కూడా ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రతి విద్యార్థి కూడా ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క అక్క చెల్లెలు కూడా అందరు కూడా ఆదర్శంగా తీసుకొని సమాజంలో ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పోరాడినటువంటి గొప్ప మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి గారి జయంతిని పురస్కరించుకొని మన కళాశాలలో ఏబీపీ వారి ఆధ్వర్యం లోపల జయంతి ఉత్సవాలు అనేటువంటిది ఒక కార్యక్రమం అనేటువంటి మన కళాశాలను ఎంచుకొని, ఎందుకంటే మనది గర్ల్స్ కళాశాల, మనకు తెలుసు నేటి ప్రపంచం లోపల ముఖ్యంగా సమస్యలు ఎదుర్కొనేటువంటిది ఇప్పుడున్న సమాజం లోపల సొసైటీ లోపల ఎదుర్కొనేది ఎక్కువగా మహిళలు, ముఖ్యంగా అమ్మాయిలు ఎక్కువగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఇటువంటి సమయాల లోపల మనము ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఒక ధైర్యవంతురాలైనటువంటి సాహసమైనటువంటి వనితను ఆదర్శంగా తీసుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం అనేటువంటిది ఎంతోగానో ఉంది. మనకు మన జనరల్గా ఝాన్సీ రాణి అంటాం, యాక్చువల్గా ఆమె పేరు ఝాన్సీ కాదు. ఏంటిది ఝాన్సీ అనేది ఆమె ప్లేస్, హిస్టరీ పిల్లలకు ఇంకా తెలిసి ఉంటుంది. ఝాన్సీ అనేది ఆమె పరిపాలించినటువంటి ప్రదేశం పేరు. ఆమె అసలు పేరు లక్ష్మీబాయి. ఆమె ఈరోజు నవంబర్ 19 రోజు ఆమె పుట్టింది. నవంబర్ 19 రోజు పుట్టింది. ఆమె బ్రతికిన కాలం నాకు తెలిసి ఒక 23 ఇయర్స్, 23 సంవత్సరాలు మాత్రమే ఆమె బ్రతికింది. 23 or 25 సంవత్సరాలు అంటే ఆ 26 సంవత్సరాల్లోనే ఆమె ఎన్నటికీ, అంటే ఒక సమయం అనేటువంటిది లేకుండా చిరకాలంగా గుర్తుండిపోయేలాగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నది. కారణం ఏంటిది, ఒక ఇప్పుడు ఈ జనరేషన్లోనే అమ్మాయి రాత్రిపూట సింగిల్గా సాయంత్రం కాగానే బయటకు పోవడానికి ధైర్యం భయపడాల్సిన రోజులు, అటువంటిది 1800-1900 లోపల ఆ సమయంలోనే ఆమె ఒక రాజ్యానికి రాణిగా ఉంటూ ఎన్నో వేల మంది సైనికులకు నాయకత్వం వహిస్తూ బ్రిటిష్ వారికి, మనల్ని పాలించేటువంటి మనల్ని అణచివేస్తున్నటువంటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక గొప్ప సాహసవనితగా చరిత్రలో నిలిచిపోయింది. కాబట్టి మీరందరూ కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మీరు ఎడ్యుకేషన్లో కానీ లేదా సమాజంలో కానీ ముందుకెళ్లాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి మన ఏబీవీ ప్రతినిధి మల్లేష్ గారు మీకు ఈ ఝాన్సీ లక్ష్మీబాయి గారి మరికొద్దిగా వివరిస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి గారి 191వ జయంతి నాడులు జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మనం ప్రతి విద్యార్థి కూడా ఇక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి గారిని ఆదర్శంగా తీసుకొని నేటి తరంలో మనందరం కూడా దాడులు జరిగినప్పుడు ఎదుర్కోవాల్సినటువంటి శ్రీ, ఈమె జన్మించినటువంటి సందర్భంలో వారి యొక్క తండ్రి గారు ఈమెకు అతిగద్దరావు అని చెప్పేసి ఆ రాజుకిచ్చి వివాహం చేయడం జరిగింది. వివాహం అతి చిన్న వయసులోనే ఝాన్సీ లక్ష్మీబాయి గారికి వివాహం అయింది. వివాహమైన తర్వాత ఆయన యొక్క భర్త గంగాధరరావు గారు
అతి ఆమె పుట్టినప్పుడు మణికర్ణిక ఉంటే ఝాన్సీ రాజ్యానికి ఆ యొక్క